సార్ చెప్పండి, ఒక మహిళా మంత్రి ఆర్కే రోజా గారిని పట్టుకొని టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఒక మహిళను కూడా లేకుండా చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు, అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అలా మాట్లాడటం? 100% 100కి 100 పాలు తప్పు. వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, ముఖ్యంగా వాళ్ళ పార్టీలో కూడా మహిళలు ఉన్నారు. ఎవరి పార్టీ అయినా ఎవరైనా కూడా మహిళలనే కించపరుస్తూ ఒక రాష్ట్ర మంత్రి, ఒక రాష్ట్ర మహిళా మంత్రిని ఆ విధంగా దూషించటం మహానేరం. ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే అతనిని అరెస్ట్ చేసి కూడా త్వరగా బెయిల్ రావటం అనేది మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటారా, వాళ్ళ పార్టీలో మహిళలకి గౌరవం లేదని చెప్పేసి ముగ్గురు ముగ్గురు దివ్యవాణి, తెలుసో తెలీదు, దివ్యవాణి గారు వాళ్ళ పార్టీలో ఢిల్లీ వెళ్ళి ఏదో ప్రోగ్రామ్ చేశారు. ఢిల్లీలో కూడా ఆమె మైక్లో మాట్లాడిచ్చారు కదా. ఆమె ఏం చెప్పింది మొన్న, గత సంవత్సరన్నర క్రితం ఏడుస్తూ మీడియా ముందుకొచ్చి, టీడీపీలో నాకు అసలు విలువే లేదు, ఏ టైం పడితే ఆ టైం టీడీపీ నాయకులు నాకు కాల్ చేస్తూ ఉంటారు, మరీ విలువ లేకుండా చూస్తున్నారు, ఒక ఎస్సీ మహిళను కూడా లేదు వాళ్ళకి అని ఎంతో బాధగా మాట్లాడింది. అవునా? ఇంకా అలాగా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు మహిళలు. జయప్రద గారు ఏంటి, విజయవాణి ఏంటి, అక్కడి నుంచి వచ్చేసి మొన్న పేరు కవిత, ఈ సీనియర్ యాక్టర్ అనిత సీనియర్ యాక్టర్ ఉంది, కవిత గారు కూడా బాధపడ్డారు. సీనియర్ యాక్టరు, మాజీ హీరోయిన్, ఆమె కూడా బాధపడ్డారు. అలా చెప్పుకుంటూ పోతే పేర్లు చాలా ఉన్నాయి. ఇంకా మా పార్టీ మహిళల గురించి మాట్లాడడానికి మీకు అర్హత లేదు, మీరంత వరస్ట్ క్యాండిడేట్స్. భారతదేశం, ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశం మొత్తం కూడా తెలుసు. భారతదేశం మొత్తం కూడా ఎలా తెలుసు అంట, 600 హామీలు ఇచ్చాడు 2014లో. 600 హామీలు ఇచ్చి వీళ్ళందరినీ అలయన్స్ తోటి, జనసేన, బీజేపీ, వీళ్ళ అలయన్స్ తోటి గెలిచావు, 600 హామీలు ఇచ్చావు. తిరుపతి సాక్షిగా నేను అన్నీ తీసుకొస్తానని చెప్పావు, ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ఇరగదీస్తాను, పొడుస్తానని చెప్పావు. 600 హామీలు ఇచ్చిన మేనిఫెస్టోని నీ గూగుల్ వెబ్సైట్ నుంచి తప్పించావు కాదా? తప్పించారా లేదా? అదొకటి. 0 వడ్డీ అన్నావు, మహిళలకు రుణమాఫీ అన్నావు, వీళ్ళకి రుణమాఫీ అన్నావు. రుణమాఫీ అంటే పుణ్యాత్ముడు రాజశేఖర్ రెడ్డి గారు క్రాప్ లోన్ కానివ్వండి, గోల్డ్ లోన్ కానివ్వండి, ట్రాక్టర్ లోన్ కానివ్వండి, ఏ లోన్ ఉన్నా కూడా మహానుభావుడు అందరికీ తీసేసి పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మొత్తం రుణమాఫీ చేశాడు. అది రుణమాఫీ అంటే. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన దొంగ హామీ ఇస్తున్నాడు, చంద్రబాబు నాయుడు దొంగ హామీ ఇస్తున్నాడు, ప్రజలారా గుర్తుపెట్టుకోండి, అవి నెరవేరేది కాదు. ఎలాగో కూడా ఆయన క్లియర్గా ఇంత బడ్జెట్ ఉంది, ఇంత లోటు బడ్జెట్ ఉంది, మనకు ఎలా రుణమాఫీ జరిగిద్ది, అది దొంగ హామీ అని చెప్పేసి కూడా ప్రజలకు చెప్పాడు ఆయన. కానీ ప్రజలు వినలా వేశారు. ఎన్ని అరాజకాలు జరిగినాయి చూడండి. సరే, ఇంకోటి గుర్తొచ్చింది, వాళ్ళ ప్రభుత్వంలో మహిళలకి గౌరవం ఉంది అంటే ఎక్కడుంది? మహిళా ఎంఆర్ఓ వనజాక్షిని ఇసుకలో ఈడ్చి తన్నారు. ఇసుకలో ఈడ్చి తంటే ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే కలిసి చంద్రబాబు నాయుడు ఇంటికి తీసుకొని పోయారు ఎంఆర్ఓని. తీసుకెళ్ళి ఏం చేశారయ్యా, ఏమైనా కేసు పెట్టారా? నీకు తెలీదు, నువ్వు గమ్మునుండు, లేకపోతే నిన్నే ఇబ్బంది పడతావు, నువ్వే ఇబ్బంది పడతావు, చింతనమైన ప్రభాకర్ అట్లా ఇట్లా అని చెప్పి సూర్యుడు ఈరుడు అని చెప్పేసి ఆ మహిళా ఎంఆర్ఓని భయభ్రాంతం చేసి కేసు గీసు లేకుండా చేశారు. ఇది జగమెరిగిన సత్యం కాదంటారా? ఇది జగమెరిగిన సత్యం. ఈ విధంగా చేసుకుంటూ ప్రజలకి ఏం చేశా? లాస్ట్లో పసుపు కుంకుమ అన్నావు, ఎప్పుడిచ్చా పసుపు కుంకుమ? అట్లాగే నీ పసుపు కుంకుమ పెట్టి సాగనంపారు.